I am asking an inquiry. My DTC and the transport people, నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినా దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ చేసుకున్నాం. బ్రేక్ రోడ్డు చెప్తావా, బాద్రా మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు, ఏమనుకుంటారా మీద? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగ్నేస్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఆర్ హౌస్ విత్ హిమ్ ఇస్ ఆనెస్టీ మ్యాన్, సంథింగ్ ఇన్ టెన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్ కే. ప్లీజ్ సార్, నేను ఏమంటున్నా, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను, వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ డిస్ట్రిక్ట్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాలి, పై నుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాదం చెప్తున్నారు సార్, చాలా బాగుంది సార్, నా బాధ నా కోడ్ ఏం సార్, ఎంత దూరం ఉందో అంత దూరం ఉందో బ్రేక్స్ రోడ్లో చిత్తూరు నుంచి వచ్చి చక్రపోటు వస్తారా, ఏమండి ఏమనుకుంటారా? నా కొడకెళ్ళారా? మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరం అయినా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేసు అన్ని. ఎస్ ఐ నీడ్ జస్టిస్. బయట ఏసుకుంటూ కూర్చున్నది ఈరోజు కూడా నాకేమి తెలియదు. ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆర్బిరేటర్స్ పెట్టారు. తమాషేస్తాను అండి, అమ్మ అక్కడికల్లా గవర్నమెంట్ సొమ్ముది. లే శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. డబ్బు పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకెలా బాధ, తగ్గలేదా బాధ? నరుకుందా, నరుకుందా? నా అబ్జెక్షన్ ఉండొచ్చు, నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డిటీసీ దట్ దిస్ ఇస్ ఎస్పీ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్. యూ హావ్ టు ప్రూవ్ దట్ ఐ మే దొంగోడు. ఏం నువ్వు ఎస్పీ అయితేనే, నువ్వు డిటీసీ అయితేనే, మీకు లేరా? మీకెవరు లేరా ఇంట్లో? మీకెవరు లేరా? నా దగ్గర బ్రేక్ స్పెషల్లో కేసు రాసినవాడు ముందు పై ఆ బస్సులు గీసులు అన్ని వేసి రిపేర్ చేసాం పెట్టండి. నరుకుతా ఏం చెప్తారా? నరుకుతా తెలుసు, మేము వాచ్ ఈ వరల్డ్ వాడు కూడా ఎస్ బాధ బాధ రే ఈ అమ్మ నా బాధరా సద్దలు నా కొడుకల్లే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టారు నాకు. రావాల్సిన నీకు ఫోన్ చేస్తాను నీకు ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? ఏ చేస్తున్నావు ఏం చేశావు? ఏ పేరు మీగా మీ నాయన పేరు మీకు ఇష్టపడుతుండరా? మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా? ఆయన 23కో 24కో అసలు అసోసియేషన్ ప్రెసిడెంట్ డబ్బులో ఉంటామంటారా? తోడి బతికేసరా. లే శివప్రసాద్, డిటీసీ ఇప్పుడు ఏడే ఉంటావు, నీ బతుకు తెలుస్తా. ఏమైతుంది ఇంతకన్నా ఏమవుతుంది? 120 రోజులు పోయించురా, 302 చేస్తే ఏమైతే 90 రోజులు చేసేట్ పోయి లేకపోతే బయటకు వస్తా. అయితే ఇక్కడ ఉండేది పెళ్ళ నీకుండి నువ్వేనా ఇదేది?